ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉచిత అంశానికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలో చాలా కీలకమైన గ్యారంటీ అయితే ఎవరికి ఇస్తార ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ అనే అంశం మనం పరిశీలిస్తే కనుక మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈ ఆరు గ్యారంటీల్లో చాలా కీలకమైన అంశం అమలు కావాలంటే తెల్ల రేషన్ అంటే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వారికి మాత్రమే దారిద్ర్య రేఖకి దిగువన వరకు మాత్రమే ఈ పథకాల వర్తింపు ఉంటుంది అది ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే ఇతరత్ర పథకాల ఆరు గ్యారెంటీల్లో ఇవన్నీ కూడా అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డే ప్రమాణికం అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా తెల్ల రేషన్ కార్డే ప్రమాణికం కాబోతుంది ఇప్పటికే మీరు తమిళ మీద చూసి ఉంటారు ఐదులకే గ్యాస్ సిలిండర్ అప్లికేషన్ మీ ఇంటి వద్దకే అంటే ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను రూపొందించినట్టు ప్రభుత్వం అయితే నేరుగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా మీ ఇళ్లలోకి మీ గ్రామ పంచాయతీ పరిధి కావచ్చు లేకపోతే మీ మున్సిపాలిటీ వార్డులో కావచ్చు లేకపోతే మీ కార్పొరేషన్ డివిజన్లో కావచ్చు మీ వద్దకే నేరుగా వచ్చి ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా ఆ పరిశీలన చేసి మీ పాస్ పుస్తకం ఏదైతే ఆ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి పాస్ పుస్తకం నెంబర్ ఆ గ్యాస్ కనెక్షన్ తదితర అంశాలన్నీ కూడా పరిశీలించి నిబంధనలకు అను అనుగుణంగా అనుగుణంగా మీరు అందరూ ఉన్నారా అర్హులుగా ఉన్నారా అని గుర్తించిన తర్వాత యాప్లో నమోదు చేస్తే యాప్ ద్వారా ప్రభుత్వం ఈ సమాచారాన్ని తీసుకుని సూచిస్తూ ఈ యొక్క పథకం వర్తింపు జరిగే అవకాశం ఉంది ఒకసారి ఇన్ డీటెయిల్డ్ ఈ పథకానికి సంబంధించి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇటీవల కేబినెట్ ఆమోద ముద్ర వేసిన ఐదు గ్యాస్ సిలిండర్ అంశానికి సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి ముందుగా చూస్తే కనుక అయితే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సో ఎవరికి వర్తిస్తారు మరి ఐదులకి గ్యాస్ సిలిండర్ అంటే చాలా క్లియర్ గా బిపిఎల్ బిలో పవర్టీలు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వాళ్ళు బిలో పవర్టీ అనేది గుర్తిస్తారు సో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందట సో ఎన్ని ఎన్ని గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు మరి మరి ఐదులకి గ్యాస్ సిలిండర్ అంటే ఎన్ని గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు ఒక ఏటా బిలో పవర్ వారు ఆరు గ్యాస్ సిలిండర్ అంటే రెండు నెలలకు ఒకటి చొప్పున ఓవరాల్ గా ఆరు గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశం ఉంటుందట సో పన్నెండు నెలలు కానీ ఒక సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశం ఉందట రెండు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున అయితే ఈ ఆరు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరి రాయితీ ఎట్లా ఇస్తారు ఐదు నెలలకు రూపాయలు అంటే ఎట్లా వర్తిస్తారంటే ముందుగా ఇది చెప్పే ముందు ప్రస్తుతం గ్యాస్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది ప్రస్తుతం ఈరోజు గ్యాస్ ధర ఉదాహరణ చెప్పాలంటే సో ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల్లో ప్రభుత్వం ఏం చెప్తుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అంటుంది మరి ఎట్లా మనకు వర్తిస్తారంటే మొదటిగా ఇటీవల కాలంలో పౌర సరఫరాల అధికారులు కొంతమంది ప్రత్యేకంగా ఈ గ్యాస్ ఏజెన్సీలతోని గ్యాస్ కంపెనీతోని భేటీ అయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే రాయితీలు నేరుగా గ్యాస్ కంపెనీలకి అంటే ఉదాహరణగా ఇక్కడ మనం ఈ తొమ్మిది రూపాయల యాభై ఐదు రూపాయలు గ్యాస్ సిలిండర్ కనుక తీసుకుంటే అయితే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలు నేరుగా కంపెనీ కట్టాల ఉదాహరణకి ఇండియన్ కావచ్చు భారత్ గ్యాస్ కావచ్చు వీళ్ళకి కట్టాలన్నా మనం లేదా ఎవరికి పే చేయాలంటే ఒకవేళ ప్రభుత్వం మొదట్లో ఆలోచన వేసిందట ఏమని ఈ ఐదు వందల రూపాయలు నేరుగా కంపెనీ కట్టేసి ఏదైతే గ్యాస్ సిలిండర్ రాయితీ ఉందో అంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మన ప్రభుత్వం ఏదైనా చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలు చెల్లిస్తుంది సో సబ్సిడీ ద్వారా నలభై రూపాయలు అందిస్తే తిరిగి మనం యాభై ఐదు తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టంగానే మన తిరిగి మన బ్యాంక్ అకౌంట్లో నలభై రూపాయలు మళ్ళీ రిటర్న్ వస్తే సబ్సిడీ ద్వారా అంటే తొమ్మిది వందల పదిహేను రూపాయలు ధర సో దీంట్లో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఉంది కదా సో నాలుగు వందల ఐదు వందల రూపాయలు మనం కడితే నాలుగు వందల రూ పదిహేను రూపాయలు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి ఇచ్చే అవకాశం ఉండే విధంగా మొదట్లో ప్లాన్ చేసిందట జస్ట్ కేవలం ప్లాన్ చేసింది ఏమని నేరుగా కంపెనీకి ప్రభుత్వమే ఇస్తారు ఎంత నాలుగు వందల పదిహేను రూపాయలు ఒక్కో గ్యాస్ సిలిండర్కి మనం మనం తీసుకున్న గ్యాస్ సిలిండర్కి ప్రభుత్వమే కంపెనీకి ఇచ్చేందుకు ఆలోచన చేసిందట కానీ కంపెనీలు ఏం చేసింది నిరాకరించినాయి ఎస్ మాకొద్దు ఈ సబ్సిడీ ఏదో ఈ ఇచ్చే సబ్సిడీ ఏదో నేరుగా మీరు ఆ కం ఆ యొక్క లబ్ధిదారులకే ఇవ్వడం అని చెప్పి చెప్పిందట అప్పుడు ఏమవుతుందంటే ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్కి మైనస్ ఫార్టీ ఏది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ది అయితే మిగిలింది తొమ్మిది వందల పదిహేను రూపాయలు అయితే మనం ఎంత చెల్లించాలి మొదట్లో తొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సిందే మరి ఎట్లా మనకి సబ్సిడీ దొరుకుతుంది అంటే ఈ నలభై రూపాయలు తిరిగి అకౌంట్లో మనకి ఎట్లా అయితే పడుతున్నాయో ఇక్కడ కూడా నాలుగు వందల పదిహేను రూపాయలు మనం కట్టినట్టుగా అవుతుంది ఏం చేస్తారు ఈ ఐదు వందల రూపాయలు అనేది ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది సో ఈ ఐదు వందల రూపాయలు ఏం చేస్తుంది ప్రభుత్వం మన ఖాతాల్లోకి వేస్తుంది సో ఏమైపోతుంది ఐదు గ్యాస్ సిలిండర్ అనే అంశం తెర మీకు వస్తుంది సో నాలుగు వందల పదిహేను రూపాయలు ఒక్కో గ్యాస్ సిలిండర్కి ప్రభుత్వం భరిస్తుంది మన తరపున మనం కొనుగోలు చేసే గ్యాస్ సిలిండర్కి ఒక్కొక్క నాలుగు పదిహేను రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది ఎట్లా వస్తాయి ఈ నలభై రూపాయలు ఏ రకంగా అయితే మన బ్యాంక్ ఖాతాలోకి తిరిగి క్రెడిట్ అవుతున్నాయో ఆ రకంగానే ఈ ఐదు వందలలో క్రెడిట్ అవుతాయి అంటే మనకు ఒక గ్యాస్ సిలిండర్కి నాలుగు వందల పదిహేను రూపాయలు క్రెడిట్ అవుతాయి అప్పుడేమైతే మన గ్యాస్ సిలిండర్ కాస్త ఐదు వందల ధరకు వచ్చినట్టు అవుతుంది సో మరోసారి చెప్పిన ఏంటంటే తొమ్మిది వందల పదిహే యాభై ఐదు రూపాయలు ఓవరాల్ గ్యాస్ సిలిండర్ ధర అనుకుంటే నలభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకు రిటర్న్ సబ్సిడీ వస్తుంది అంటే ఓవరాల్గా తొమ్మిది వందల పదిహేను రూపాయలు ఇంకా గ్యాస్ సిలిండర్ ధర పలుకుతుంది అనుకుంటే దీంట్లో ఐదు వందల రూపాయలకి మనం చెల్లిస్తే ఓవరాల్గా మనం చెల్లించాల్సిన తొమ్మిది వందల యాభై రూపాయలే కానీ రిటర్న్ ద్వారా మనకు వస్తాయి సబ్సిడీ ద్వారా సో తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే తిరిగి మనకి ఎంత వస్తాయి నాలుగు వందల పదిహేను రూప్ల నలభై అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తిరిగి సెంట్రల్ మరియు స్టేట్ ద్వారా వస్తుంది అంటే మనకు మన పేజ్ ఎంత ఐదు రూపాయలు అంటే ఫస్ట్ మనం కట్టేప్పుడు మాత్రం తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కట్టాల్సిందే మరి ఎంత ఎన్ని వస్తాయి ఒక సంవత్సరానికి అంటే ఆరు సిలిండర్లు మాత్రమే వస్తాయట అయితే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఓవరాల్గా తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే బీపీఎల్ కార్డ్స్ ఉంటే తెల్ల రేషన్ కార్డ్స్ ఉంటే దీంట్లో అరవై నాలుగు లక్షల కనెక్షన్లు ఉన్నాయట అంటే గ్యాస్ కనెక్షన్లు సో ప్రతి రేషన్ కార్డు దాడుకు గ్యాస్ కనెక్షన్ లేదు దాంట్లో కొంతమంది మాత్రం అరవై నాలుగు లక్షల మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ లాక్స్ లో ఇది అరవై నాలుగు లక్షల కుటుంబాలకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ లేట సో ఈ గ్యాస్ కనెక్షన్ కూడా ప్రతి ఏటా ఆరు సిలిండర్లు అంటే ఓవరాల్ గా మూడు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల సిలిండర్లు అవసరం పడతాయంట సో మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రూపాయల సిలిండర్స్ అవసరం పడతాయంట ఎట్లా ఈ అరుణ లక్షల కుటుంబాలకి ఏటా ఒకవేళ ఇస్తే సో ఈ అర్హత ఎట్లా యాప్ ద్వారా ప్రస్తుతానికి ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్ అందరు కూడా నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి పాస్ పుస్తకాలు అయితే గ్యాస్ కనెక్షన్ సంబంధించి పుస్తకం ఉంటుందో ఆ పుస్తకం నెంబర్ ఆ తర్వాత ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ వాడుతుందో అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటుందట ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రభుత్వాన్ని సూచిస్తుందట ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కూడా నేరుగా మీ వద్దకే వచ్చి అప్లికేషన్ తీసుకుంటారట అయితే దీంట్లో అరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఇన్ని సిలిండర్లు అవసరం పడితే ఎంత మూడు పాయింట్ కోట్ల సిలిండర్లు అవసరం పడితే ఓవరాల్గా వీటికి సంబంధించి సబ్సిడీ ద్వారా ఇవ్వాలంటే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఏట రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుందట ఎంత ఒక్కో గ్యాస్ సిలిండర్కి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది నాలుగు వందల పదిహేను రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ ధరల అంశం విషయానికి వస్తే నాలుగు వందల పదిహేను రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది నలభై రూపాయలు కేంద్రం చెల్లిస్తుంది సో ఓవరాల్ ధర తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మనం తప్పకుండా కట్టాల్సిందే ఈ కట్టినటువంటి ఈ యొక్క అమౌంట్ ని తిరిగి మనకి నాలుగు వందల పదిహేను రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రిటర్న్ చేస్తారు నలభై రూపాయలు కేంద్రం రిటర్న్ చేస్తే సబ్సిడీ ద్వారా సో మనకు ఓవరాల్ గా వచ్చే యాభై ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనే అంశం వచ్చింది సో దానికి చాలా కీలకంగా మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తెల్ల రేషన్ కార్డు అనేది చాలా ప్రమాణికం తెల్ల రేషన్ కార్డుతో పాటుగా సంవత్సరానికి ఆరు సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఐదు వందల రూపాయలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ అంశంలో తొమ్మిది వందల యాభై రూపాయలు ప్రస్తుతం ధర విషయంలో ఈ ఐదు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మనం మొదట చెల్లించాల్సింది చెల్లించిన తర్వాత కేంద్రం నుంచి సబ్సిడీ రూపాయలు నలభై రూపాయలు వస్తాయి తర్వాత రాష్ట్రం నుంచి పదిహేను రూపాయలు వస్తాయి ఆ రకంగా ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ అంశం తెర మీదకి వచ్చింది అయితే ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకవై ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందట అయితే ఈ ఫిబ్రవరి నెల నుంచే ఈ యొక్క క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది వీటికి సంబంధించి ఐదల గ్యాస్ సిలిండర్ ఉచిత అంశానికి సంబంధించి అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇది అలకేట్ చేసిన తర్వాత పూర్తి నిబంధనలు వేయడం నిర్ణయించే అవకాశం ఉన్నది మరి నిబంధనలు ఇంకేమైనా కఠినమైనటువంటి నిబంధనలు పెడతారా ఇంకెవరికైనా తగ్గించే ప్రయత్నం చేస్తారా లేదంటే ఇంకేదైనా ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తారా లేకపోతే ఆర్థిక అంశాల గురించి కావచ్చు రకరకాల అంశాలు మనం తెర తెర మీద తీసుకొచ్చి లేకుంటే గతంలో రకరకాల కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి ఆ మార్పులు చేర్పులు మనం తెర తీసుకొచ్చే అవకాశం ఉందా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి అయితే కేవలం ఈ యొక్క నిబంధనలు మాత్రమే అంటే కేవలం కొన్ని అంశాలు మాత్రం తెర మీదకి వచ్చినాయి దాంట్లో పూర్తి స్థాయి నివేదికలను సమర్పించే విధంగా నివేదికలు అందించాల్సినటువంటి అంశం తెర మీదకు కంపల్సరీ మ్యాండేట్గా ఉంది కాబట్టి ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లు ఆశా కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి నేరుగా ఆ గ్యాస్ కనెక్షన్ సంబంధించి పాస్ పుస్తక నెంబర్ కనెక్షన్ సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర పూర్తి వివరాలు సేకరించి నేరుగా మీ దగ్గర నుంచే పరిశీలించి వాళ్ళు యాప్ రూపొందించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఒక యాప్ లేదా వెబ్సైట్ రూపొందించిందో దాంట్లో ఎంట్రీ చేసి ప్రభుత్వాన్ని సూచిస్తారట ఆ తర్వాత ఫిల్టర్ చేసి ఈ పథకాన్ని మార్చి నుంచి ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పూర్తిస్థాయి యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కావచ్చు ఆ తర్వాత ఇతరత్రి ముగించుకున్న తర్వాత మార్చి నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్ సిలిండర్ అనే అంశం తెరవీరికి వచ్చి అమలయ్యే అవకాశం ఉంది మరి చూద్దాం ఎంత మేరకు లబ్ధిదారుల అవకాశం లబ్ధి పొందుతారు ఎంత మేరకు ప్రభుత్వ ప్రజలకు సంబంధించి అంశాన్ని నేరుగా ఉరుట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించబోతుందో మాత్రం చూడాల్సి ఉంది